Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Malli Ade Formula Isari Koda Workout Outunda AP Mukhyamantriga Vyas Jagan Adhikaram Chepatina Tarvata Tana Drishtanta Purtiga Paripalana Paine Kendrikarincharu Party Gurinchi Purtiga Pattinchukovadame Manesaru గడిచిన మూడేళ్లుగా వైసీపీ ప్లేనరీ నిర్వహించకపోవడం ఇందుకు ఉదాహరణగా చూపిస్తారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఉన్నఫలంగా జగన్ గడిచిన 3-4 రోజులుగా పార్టీపై దృష్టి కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఇకపై పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించడం, ఈ ఏడాది జులైలో పార్టీ ప్లేనరీ నిర్వహించాలని నిర్ణయించడం, అలాగే పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు వైసీపీ ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డికి అప్పగించడం వంటి పరిణామాలు చూస్తుంటే పార్టీ కార్యకలాపాలపై జగన్ కొంతమేర దృష్టి సారించినట్లే కనిపిస్తోంది. గత సోమవారం జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చకుండా ఉండేలా కృషి చేస్తానని చెప్పి సంచలనం రేపారు. 2014 ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీలు కలిసికట్టుగా పోటీ చేయడంతో అప్పటి వరకు అధికారం ఖాయమనుకున్న జగన్ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అదే మూడు పార్టీలు 2019లో విడివిడిగా పోటీ చేసి ఘోరంగా పరాజయం పాలయ్యాయి. ఈ ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో అధికారం చేపట్టారు. 2014కు ముందే జగన్కు ప్రజల్లో విపరీతమైన క్రేజ్తో పాటు ఆయన తండ్రి వైఎస్ఆర్ మరణం పట్ల విపరీతమైన సానుభూతి కూడా ఉంది. అంతటి పాజిటివ్ వేవ్ లో కూడా వైరుపక్షాల ఐకమత్యం తనను ఓడించిన విషయాన్ని జగన్ మర్చిపోయి ఉండకపోవచ్చు. పైగా అప్పటికి ఇప్పటికీ ఎంత ఓటు బ్యాంకు తన వైపు పోలరైజ్ అయ్యిందో అన్న అనుమానం కూడా జగన్ లో ఉండి ఉండవచ్చన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్ని పథకాలు అమలు చేసినా రేపు అవతల వర్గం కొత్తగా మరింత మెరుగైన పథకాలతో వస్తే జనం తన వెంటే ఉంటారనే గ్యారంటీ లేదు. అందుకే ఇప్పటి నుంచే తన శాసనసభ్యులు పార్టీ నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న వివిధ పథకాల గురించి వివరించాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే తన ఓటు బ్యాంకు పదిలం చేసుకునే ఆలోచనలో జగన్ అడుగులు పడుతున్నాయని, ప్రశాంత్ కిషోర్ టీం కూడా జగన్ ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే 2019 ఎన్నికలకు ముందు కూడా గడప గడపకు వైసీపీ పేరుతో పార్టీ నేతలు విస్తృతంగా గ్రామాల్లో పర్యటించడం కూడా పార్టీకి బాగా కలిసొచ్చింది. మరి ఇప్పుడు అదే పాలసీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి.